దీప్తుల దీపావళి పండుగ అంటే పెద్దవాళ్ళు సైతం చిన్నపిల్లలు అయిపోతారు. పిల్లల కంటే కూడా ఎక్కువగా అల్లరి చేస్తూ టపాసులు పేలుస్తూ అందరూ అల్లరి చేసి పిల్లలైపోతారు. అయితే ఇక ఆడవాళ్ళ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఇల్లంతా దీపాలతో నింపి ఆ ఇంటికి ఒక కొత్త వెలుగును తీసుకువస్తారు. అయితే ఇక్కడ స్పెసిఫిక్గా దీపాల పండుగ రోజున అనుభవంతో ఉన్న నిపుణులు ఎన్నో జాగ్రత్తలు పాటించమని, దీపాల పండుగ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో మెసేజ్లు అందిస్తూ ఉంటారు. ఆ రోజు దుస్తులు కాటన్వి వేసుకోవాలని, అలాగే ఆ డ్రెస్సులు కాస్త లూజుగా ధరించమని, మరి ముఖ్యంగా టపాసులు పేలుస్తున్నప్పుడు ప్రక్కనే బకీటుతో నీళ్లు పెట్టుకోమని ఇన్ని సూచనలు సూచిస్తూ ఉంటారు. కానీ అవి మనవాళ్ళు ఎవరూ వీటిని అసలు పట్టించుకోరని చెప్పాలి. ఏదైనా జరిగినప్పుడు చూద్దాంలే అని వదిలేస్తారు. అలాంటి అజాగ్రత్త వలనే మోస్ట్ ఫేమస్ జబర్దస్త్ సుడిగాలి సుధీర్ నిన్న జరిగిన దీపాల పండుగ రోజున చిచ్చుబుట్టు పేలుస్తూ ముఖం కాస్త దగ్గర పెట్టి ఉంచాడట. కాస్త అజాగ్రత్త వలన సుధీర్కి ముఖం పైన కాస్త స్వల్పంగా గాయాలు అయ్యాయని సమాచారం. మరి తను కాస్త అజాగ్రత్త వలనే సుడిగాలి సుధీర్ ముఖం పైన కాస్త స్వల్పంగా గాయాలు అయినట్టు సమాచారం. అయితే వెంటనే తనని చికిత్సకు తీసుకువెళ్లారు. చిన్నపిల్లలు అంటే వాళ్లకు తెలియదని చెప్పుకోవాలి. మరి పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలైతే ఇదిగో ఇలాగే ఉంటుంది. మరి వచ్చే సంవత్సరం దీపాల పండుగ రోజునైనా కాస్త జాగ్రత్తగా ఉందాం అందరం, ఓకేనా?